వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్. నేను పార్వతి. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన జానపద కళాకారుల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి. ప్రతి ఒక్కరూ జాతీయ భావనతో తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలన్న బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని వెల్లడి. అంతరించిపోయిన జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానంలో స్వాతంత్ర కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని కళలను కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణలో చేనేత కార్మికులు తయారు చేసిన జెండాలను ప్రతి ఇంటికి అందించడం గర్వంగా ఉందన్నారు. స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న స్వరాజ్య త్యాగఫలం వృధా కారాదన్నారు. నెక్స్ట్ కళా బృందం వెంకటేష్. అన్ని వర్గాల వాళ్ళు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు అందరు ఘనంగా నిర్మించుకోవడం నిజంగా చాలా అదృష్టం. దేశంలోనే ఇక్కడ తెలంగాణలోనే అత్యంత అద్భుతంగా అయిందని చెప్పి ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో గాంధీ సినిమా వేయించారు కదా, ఎట్లా ఒకే ఏకకాలంగా ఎట్లా చూపించారు, మరి మేము కూడా చేస్తామని చెప్పి తెలంగాణలో అడగడం. చాలా రాష్ట్రాల వాళ్ళు జెండాలన్నీ తెలంగాణ నుంచి వస్తున్నాయి అనగానే 12 రాష్ట్రాలకి గురించి వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కలగడం ఎంతో ఘనంగా ఉంది. మరి మనం ఉట్టి సంబరాలు చేసుకోవడమే కాకుండా ఏ ఆశయం గురించి దేశానికి స్వాతంత్రం తెచ్చారో ఆ మహనీయులు, ఆ దేశ అభివృద్ధిలో, దేశ అభివృద్ధి అంటే మన గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, దేశంలో అంతర్భాగం ఇవన్నీ కూడా. కనుక మనం ఏ మంచి పని చేసినా, ఏ 10 మందికి ఉపయోగపడ చేసినా, మన గురించి చేస్తూ మనం ఇతరుల గురించి కూడా సహాయపడడం అనేది మనం దీని సందర్భాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ మహనీయులు వాళ్ళ ప్రాణాలే వదిలిపెట్టారు, ప్రాణాలే లెక్క చేయకుండా చేశారు. మనం 2 గంటలు, 1 గంట లేట్ అయిందంటే ఆకలి అవుతుంది, ఏమా ఇప్పుడు పోవాలని అనుకుంటాం. 1 గంట లేట్ అయిపోయేవరకు అరే వర్షం పడుతుంది తడుస్తామేమో అనుకుంటాం, ఎండుతామేమో అనుకుంటాం. మరి వాళ్ళు ప్రాణాలే పెట్టింది, వాళ్ళ త్యాగల ముందర మనం ఎంత కష్టపడ్డా ఎంత చేసినా వాళ్ళ త్యాగల ముందర మనం ఇంకా తక్కువనే. కనుక ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధనకై మనం అందరం కూడా పాటుపడాలని చెప్పని మరి ఈరోజు సంస్కృతి దినోత్సవం, సాంస్కృతిక వారోత్సవం చేసుకునే ఈరోజు కనుక మరి అందరు కళాకారులు ఇంకా వెలికి తీయాలి. డిపిఆర్ గారు, ఇంకా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా కథలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలు భద్రపరచాలి. అవి వెళ్ళిపోతాయి, మళ్ళా వెళ్ళి అవి పూర్తి పేదవాళ్ళు వాడుకుంటుంటారు వ్యక్తుల మీద, రాజ్యం మీద, అనేక రకాలుగా. వెనకటికి తోలుబొమ్మలు ఆట ఉండే, తర్వాత బొగమాట ఉండే, మా పగులు పట్టకలు ఆడుతున్నాయి, అట్లా అవన్నీ పోయినాయి. అంతరించకపోయిన కళలను మళ్ళీ కాపాడడానికి మేమంతా కృషి చేయాలని చెప్పని మరి ఇక్కడ వచ్చిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది మన అందరి పండుగ, ఇంకా ఘనంగా నిర్మించుకుందామని చెప్పి మరి ఈరోజు ఆటల పోటీలు కూడా ప్రారంభం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఆజాది కా అమృత్ మహోత్సవం పేరుతో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన అమరవీరుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపును దేశ ప్రజలంతా సద్భావంతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి, పడాకుల సత్యం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంజయ్య, పట్టణ అధ్యక్షుడు పోతుల రాజేందర్ రెడ్డి, వెంకట్ సాగర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతదేశంలోని పౌరులందరూ కూడా వారి వారి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి అనే ఒక పిలుపునిచ్చారు. అయితే దీని లక్ష్యం ఏమిటంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఒక నినాదంతో ముందుకెళ్ళింది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అంటే ఎంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం అయినా కూడా ప్రజల యొక్క సహకారం లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా సంపూర్ణం చేయలేదు. ప్రజాస్వామ్యంలో కేవలం ఎన్నికల్లో సీట్లు వచ్చినంత మాత్రాన అనుకున్న ఎజెండాను అమలు పరచాలంటే ప్రజల సహకార సహయోగాలు తప్పకుండా కావాలి. కాబట్టి జాతీయ భావం అనేది ఉంటేనే, జాతీయ భావం అనేదే మన దేశ ప్రజలందరినీ కూడా ఒక్క తాటి మీద నడిపిస్తుంది. కాబట్టి ఆ జాతీయ భావం కొరబడినప్పుడే అవినీతి, అన్యాయాలు జరుగుతుంటాయి. కాబట్టి దాంట్లో కొరత లేకుండా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కనీసం 20 కోట్ల మంది ఇంటిపైన జెండా ఎగురవేయాలి అనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పిలిపించారు. అయితే ఇది ఆ ఇంటింటికి జెండాలు పంచి మీరు తప్పకుండా ఎగురవేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే అయ్యే పని కాదు. ప్రజలలో అవగాహన పెరిగి ఇది ఒక సందర్భం, ఎంతో త్యాగాలు చేసిన ఫలితంగానే మనకి స్వాతంత్రం వచ్చింది, మనకి ప్రజాస్వామ్యం వచ్చింది, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి వచ్చింది, మొఘలుల పాలన నుంచి విముక్తి వచ్చింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని అది పునాదిగా వేసుకొని ముందుకెళ్తేనే మనం అభివృద్ధి చేయగలం. కాబట్టి పౌరులందరి యొక్క ఆలోచన విధానంలో ఐకమత్యం రావాలంటే ఒక జాతీయ భావం అనేది అందరిలో ఉంటే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని గమనించిన నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మన దేశ ప్రధాని వారు పిలుపునిచ్చారు. వారు పిలుపు ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్క భారతదేశంలోని ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా మైదానంలో క్రీడల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. కామన్వెల్త్ క్రీడల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యధికంగా పథకాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం మైదానంలో 7 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈరోజు నెట్బాల్,
వాలీబాల్ కోర్ట్ నెట్బాల్ కోర్ట్ తర్వాత కబడ్డీ ఖోఖో లాంగ్ జంప్ ఈ గ్రౌండ్లు ప్రారంభించుకోవడం జరిగింది గతంలో మీరందరూ చాలా మంది ఇక్కడ వాకింగ్ కూడా చాలా మంది చేసి ఉండొచ్చు అస్తవ్యస్తంగా ఉండేది వాకింగ్ ట్రాక్ కూడా సరిగా లేక అస్తవ్యస్తంగా ఉండేది ఈ రోజు గ్రౌండ్ అంటే ఒక గ్రౌండ్ అన్ని వాలీబాల్ ఫుట్బాల్ నెట్బాల్ ఆర్చరీ బాస్కెట్బాల్ కూడా ఇవన్నీ గ్రౌండ్లతో ఒక స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా ఎవరి ఆట వాళ్ళు ఆడుకోవడానికి దాదాపు అన్ని కలుపుకొని 17 కోట్లతో ఇలా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అదనంక ఇంకొక స్టేడియం కూడా ఎంవిఎస్ కాలేజీ ప్రాంగణంలో కూడా ఇంకొక స్టేడియం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది పక్కనే ఇండోర్ స్టేడియం కూడా బాస్కెట్బాల్ షటిల్ ఇండోర్ స్టేడియం కూడా నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఆడేటట్లు స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కూడా ఇండోర్ టోర్నమెంట్ కూడా అయ్యేటట్లు దాని హంగులతో అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ కావచ్చు బీడి కాలేజ్ గ్రౌండ్ కావచ్చు ఎంవిఎస్ కాలేజ్ గ్రౌండ్ కావచ్చు అవన్నీ గ్రౌండ్లను కూడా ఏర్పాటు చేస్తూ చాలా పార్కులలో కూడా వాకింగ్ ట్రాక్స్ రూరల్ పొల్యూషన్ బ్యాక్ సైడ్లో కావచ్చు అనేక పార్కులలో కూడా వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయడం పక్కనే నక్లెస్ రోడ్ కూడా అవుతుంది నక్లెస్ రోడ్లో కూడా మొత్తం 4 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం అక్కడ బీచ్ వాలీబాల్ బీచ్ నెట్బాల్ బీచ్లో ఆడేటట్టు ఇసుకలలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అవి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం కామన్వెల్త్ గేమ్స్లో దేశంలో 2వ స్థానానికి రావడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత క్రీడాకారులని ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించాలని చెప్పి ఉద్యోగాలలో విద్యాలలో రిజర్వేషన్ కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నందుకే ఈరోజు క్రీడల పట్ల విద్యార్థులు కూడా మంచిగా ఆడాలనేటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంది భూత్పూర్ దగ్గర కూడా ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం భూత్పూర్ దగ్గర కూడా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒక క్రీడా హబ్గా మారుతుంది క్రీడా పాలసీని కూడా మంచిగా చేస్తున్నాం తయారు చేస్తున్నాం స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన త్రివర్ణ రంగులు ఆకట్టుకున్నాయి దేశంలోనే ఎక్కువ గేట్లు కలిగిన జూరాల ప్రాజెక్టు వద్ద అధికారులు జాతీయ జెండా రంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాల కాంతులు రాత్రి సమయంలో ప్రాజెక్టు సందర్శనకు వచ్చే చూపరులను ఆకట్టుకుంటున్నాయి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం సరైంది కాదని ప్రముఖ న్యాయవాది ఎన్పీ వెంకటేష్ అన్నారు వజ్రోత్సవాలలో భాగంగా ఫ్రీడమ్ ర్యాలీలో గాల్లోకి గన్తో కాల్పులు జరపడం చర్చనీయంగా మారిందన్నారు ఇప్పటి వరకు ఏ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ఆయుధాలను వాడారా అని ఆయన ప్రశ్నించారు జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఉన్న ర్యాలీలో ఈ ఆయుధాన్ని వాడడం ఎంతవరకు సమంజసమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మహబూబ్ నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు గారు వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రవర్తించడము మొత్తం యావత్ మహబూబ్ నగర్ జిల్లా వాసులు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక చర్చనీయ అంశమైంది శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ఈ ఆగస్టు కార్యక్రమాల్లో జెండా కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీ లోపల ఎస్ఎల్ఆర్ రైఫల్ గాలిలోకి పేల్చడము అని చెప్పేసి వార్త బయటికి వచ్చిన ఉంది ఆ వార్త బయటకు వచ్చిన దాని లోపల శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నారు ఎస్ఎల్ఆర్ వెపన్ లోపల మేము రబ్బర్ బుల్లెట్స్ని యూజ్ చేసినాము అనే మాట అతడు స్వయంగా చెప్పినాడు అదేవిధంగా మరీ కొంచెంసేపు అయిన తర్వాత ఎస్పి గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చినాడు అది ఎస్ఎల్ఆర్ రైఫల్ కాదు అది ఇన్సాస్ రైఫల్ అని చెప్పేసి అంటే నేను ఒకటే ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాను ఇన్సాస్ రైఫల్ అనేది ప్రోహిబిటెడ్ వెపనా కాదా నేను ఒక లాయర్గా నేనేం చెప్తున్నానంటే ఎస్ఎల్ఆర్ కంటే సోఫిస్టికేటెడ్ వెపన్ ఇన్సాస్ వెపన్ ఆ ఇన్సాస్ వెపన్ ఈజ్ ఎ ప్రోహిబిటెడ్ వెపన్
ఆ ప్రోహిబిటెడ్ వెపన్ ను ఎవరంటే వాళ్ళు పట్టుకోవచ్చా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము 25-30 సెక్షన్స్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ఏం చేస్తుంది, ఎనీ ప్రోహిబిటెడ్ వెపన్ ఎవరైనా పొజిషన్ లోకి అయినా యూజ్ చేసినా పట్టుకున్నా దాన్ని గాలిలో పేల్చినా వాళ్ళపైన కేసు పెట్టాలని చెప్పేసి యాక్ట్లో ఉంది. అదేవిధంగా ఇండియన్ 336 ఐపీసీ సెక్షన్ కింద ఎండేంజరింగ్ ది లైఫ్ అనే దాని కింద కేసు పెట్టే అధికారం ఉంది. అదేవిధంగా నేను ఒకటే ఎస్పీ గారిని అడుగుతా ఉన్నాను, మీ పోలీస్ మాన్యువల్ కానివ్వండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానివ్వండి, అదేవిధంగా ఈ ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కానివ్వండి, ఐపీసీ 336 కింద కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక థర్డ్ పర్సన్కు ఏదైతే వెపన్ మీరు ఇచ్చినా అన్నారో ప్రోహిబిటెడ్ వెపన్ అది ఇచ్చే పవర్ మీ దగ్గర ఉందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాను. నేను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన చౌరస్తాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గౌడ విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలతో స్థిరపడవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను ఎంకరేజ్ చేయాలనేది మంచి కార్యక్రమం తీసుకుంటూ మిమ్మల్ని సపోర్ట్ అభినందిస్తున్నా. ఆ పిల్లలతో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. చదువు ఉంటేనే మనకు గౌరవం ఉంటుంది. చాలామంది ఈ 8 సంవత్సరాల్లో స్కూళ్ళు, కాలేజీలు, రెసిడెన్సీ స్కూల్, బీసీ రెసిడెన్సీ స్కూల్, దేవీ కాలేజీ, మెడికల్ కాలేజీ వచ్చింది. చాలామంది విద్యార్థులు మెడికల్ కాలేజ్ వెళ్ళినప్పుడు నాకు బాగుందే సార్, ఫస్ట్ టైం వచ్చి నాకు ఇది చదువుతున్నాను ఆశించినప్పుడు చాలా సంతోషపడి చేయదు. బాగుంది ఏ రకంగా అభివృద్ధి అవుతుందనేది మీకు విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇల్లు వెళ్ళాలంటేనే 4 సంవత్సరాలు డబ్బు ఉంటే ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఇల్లు పైసలు ఇల్లు డబ్బు ఉన్నా కూడా ఒక ఇల్లు వెళ్ళడానికి 2-3 ఏళ్ళు అవుతుంది, ఎంతో సమ అవుతుంది. అలాంటిది ఇద్దరు బాగుండంలో మెడికల్ కాలేజీలు, రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్లు, బైపాస్, ఇవన్నీ కావాలంటే వాటర్ ట్యాంక్, రిజర్వాయర్స్ ఇవన్నీ కావాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది దాని యొక్క అనేది నేను ఎంతో ఆలోచిస్తున్నాను. మనందరం కలిసినే ఇంకా అభివృద్ధి ఉంచుకోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మంచి చేయటం వారిందరూ హైదరాబాద్ కూడా అన్ని ప్రసంగాలకు ఆపద వారు పోవాలని ఇచ్చాను. యాదవ సంఘానికి, గురా సంఘానికి, పద్మశాఖానికి, రెడ్డి సంఘానికి అందరూ వచ్చాయి. అన్ని ప్రసంగాలు ఇచ్చాను. మరి గౌరవ సంఘం కూడా 15 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. గురాజ్ భవన్, యాదవ భవన్ అవుతుంది. ఇది ఒక్కొక్క రోజు చేసిన నేను గౌరవ సంఘాలు మనం ఎలా చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలో ఇప్పుడు గవర్నర్ కమల గారు మేము అవన్నీ ఈ బీసీ కులాల సంబంధించిన అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి కంప్లీట్ చేస్తున్నాం.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎంపీపీ నర్సప్ప ఆధ్వర్యంలో గో బ్యాక్ షర్మిల అని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తీసుకుపోవడాన్ని నిరసిస్తూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు వ్యతిరేకంగా జాతీయ హరిత ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో కేసు వేసిన గవినోళ్ల శ్రీనివాస్ ఈ నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షర్మిల జగన్ కలిసి చేస్తున్న కుట్రలు తెలంగాణలో సాగనీయమని, కృష్ణా జలాలపై షర్మిల తమ వైఖరిని ప్రకటించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బసంతరెడ్డి, కన్కిరెడ్డి, దామరగిద్ద తెరాస అధ్యక్షులు అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల అక్రమంగా దౌర్జన్యంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పర్యటన చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు నారాయణపేట జిల్లాలో పర్యటన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కృష్ణా జలాలను వాళ్ళ అన్న వైఎస్ జగన్ అక్రమంగా తీసుకొని పోవడం వల్ల నారాయణపేట జిల్లాతో పాటు మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, ఏవేళ రంగారెడ్డి, హైదరాబాద్ యొక్క దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్రమంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతంలో సుప్రీంకోర్టు నేషనల్ గ్రీసంలో కేసు వేసి అట్టి ప్రాజెక్ట్ని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అన్న చెల్లెలు కుట్రపూరితంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ వనరులను, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ యొక్క నిధులను కొల్లగొట్టడానికి ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని కేసీఆర్ గారి యొక్క కృషి, పట్టుదల, త్యాగం, పోరాటంతోనే ఈరోజు సబ్బండ వర్గాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాయి. ఈ సాధనలో భాగంగా తెలంగాణలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినారు. ఇవన్నీ చూసి కళ్ళు మండి ఓర్వలేక మళ్ళీ ఆంధ్రలో కుట్రలు చేయడానికి, ఆంధ్రలో విత్తనం చేయడానికి, వాళ్ళ యొక్క వనరులను, నీళ్లను, నిధులను దోపిడీ చేయడానికి ఈరోజు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈ పాదయాత్రను తీవ్రంగా ఖండిస్తున్నాము. షర్మిల గారు వెంబడే పాదయాత్ర విరమించుకొని తెలంగాణ ప్రాంతం నుండి వెళ్ళిపోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రాలో ఆమె విత్తనం చెలయ్యకుండా అన్నొక్క దిక్కు చెల్లి ఒక్క దిక్కు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో వచ్చి అన్ని శస్యశ్యామలంగా చేసిన తర్వాత మన ఆయన చేసిండు, మేము ఇప్పుడు నేను కూడా అలాగనే చేస్తా అంటే మీ ఆయన ఏం చేసిండు? తెలంగాణకు అడ్డుపడ్డాడు కానీ తెలంగాణ ఏనికి ఆయన సుముఖంగా లేకుండే. కాబట్టి ఎందుకంటే తెలంగాణలో అన్నీ మేము ఇప్పుడే అభివృద్ధి చేసుకుంటున్నాము, దీన్ని మళ్ళీ కుట్రపూర్తిగా మేము మళ్ళీ ఇక్కడ పాదం వేయాలని చెప్పేసి ఆమె పాదయాత్ర వేస్తుంది. వెంబడి ఆమె పాదయాత్రని తెలంగాణలో నిలిపివేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి తెలుసుకున్నాము. అదేవిధంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. స్వాతంత్ర వజ్రోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో పలు వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన జానపద కళాకారుల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి. ప్రతి ఒక్కరూ జాతీయ భావనతో తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలన్న బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.